అన్నది చూశాను, చూసి తెలుసుకున్నా అంతే. నరేష్ గారు, సురేష్ గారు, మామూలుగా సినిమా విడుదల ముందు ప్రమోషన్ కోసం హీరోలు అందరూ ఆ సినిమా టైటిల్ వేసుకుంటారు షర్ట్ల మీద, కానీ మీరు గ్యాంగ్ స్టార్ అని వేసుకోవడం అక్కడ రీజన్ ఏమైనా ఉందా? కొత్తగా కొనుక్కున్నాను, బాగుంది వేసుకున్నాను, దానికి సంబంధం లేదు. అండ్ ఇంకోటి వేసుకుంటాను కూడా ఇట్లు మారేడు మీద ప్రైజ్ అని ఫుల్ గా పెడిపోతుంది. అట్ గ్యాంగ్ స్టార్ అంటే ఏంటి అంటే మా ఏదైనా రీజన్ ఉందా అని అడుగుతా. ఏం లేదండి, ఊరికే బాగుంది, కలర్ బాగుందని తీసుకున్నాను అంతే. మీరు కామెడీ హీరోగా వరుస సినిమాలు చేస్తూ నాంది మళ్ళీ మార్చాలంటే ఫర్దర్గా నెక్స్ట్ ఉగ్ర అనే ఆ సినిమా కూడా ఈ ప్యాటర్న్లోనూ ఉండేట్టుగా ఉంది అనిపిస్తుంది. అంటే ఆ సినిమాలకి ముందు పెట్టినట్టే పూర్తిగా అలా అని కాదండి, అంటే కథలు పెట్టినానండి ఇప్పుడు వచ్చిన, అంటే నాకు నాంది తర్వాత చాలా మంచి సీరియస్ సినిమాలు లేకపోతే కంటెంట్ ఉన్న సినిమాలు వస్తున్నాయండి. సో డెఫినెట్గా కామెడీ సినిమాలు కూడా నేను అంతను వదిలేయటం పక్కన పెట్టేయటం కాదండి, మళ్ళీ నాలుగు సినిమాలు ఐదు సినిమాలు ఎలా చేస్తే ఇది బోర్ కొడుతుంది, మళ్ళీ హ్యావ్ టు. సో కామెడీ సినిమా చేస్తాను, బట్ డెఫినెట్గా ఒక కామెడీ అన్నా సీరియస్ సినిమా అన్నా ఏదన్నా దాంట్లో కూడా మంచి కంటెంట్ ఉంటే చేస్తానండి. అంతేగాని ఇంకా సీరియస్ సినిమాలే చేస్తాను, కామెడీ సినిమా ఫుల్ స్టాప్ పెట్టానని మాత్రం నేను చెప్పట్లే.